హాయ్ ఫ్రెండ్ ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ ఏపీఎంసెట్ టూ థౌజండ్ ట్వంటీ వన్కి సంబంధించి ఎవరైతే ఆన్లైన్ ద్వారా వెబ్ కౌన్సిలింగ్కి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకున్నారో సో అలాగే ఆన్లైన్ ద్వారా ఎవరైతే డీటెయిల్స్ అయితే ఎంటర్ చేశారో సో ఈ ఎంటర్ చేసిన వాళ్ళకి అప్లికేషన్ ఒకవేళ రిజెక్ట్ అయిపోయింది అనుకోండి ఆ అప్లికేషన్ అనేది పెండింగ్ అయితే పెట్టడం జరిగింది ఇప్పుడు లేటెస్ట్గా అయితే ఆ పెండింగ్ లిస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఒకవేళ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు కంపల్సరీగా అయితే ఈ పెండింగ్ అప్లికేషన్ లిస్ట్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి అందులో మీ పేరు ఉందా లేదనే విషయాన్ని అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు ఇది ఎలా చెక్ చేసుకోవాలి ఏ ఇప్పుడు ఈ పెండింగ్ అప్లికేషన్ లిస్ట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనే విషయాన్ని అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ఈ వీడియోనైతే మీరు స్కిప్ చేయకుండా వరకు చూడండి చోరు వరకు చూస్తే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది అంతేకాకుండా నా ఒక రిక్వెస్ట్ అండి అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రిందన్న ఉన్న కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రచండి ఇలా మీరు మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రచడం ద్వారా నేను చేసిన ప్రతి ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియో అనేది మీ మొబైల్ వరకు అయితే సరిపోతుంది ఫ్రెండ్ మంది అయితే నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు కూడా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయలేదు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి ఖర్చు ఉండదు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట ఒకవేళ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదనుకోండి నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అలాగే ఎడ్యుకేషన్ వీడియో అనేది మీ మొబైల్ వరకు రాదు అనమాట ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇది ఏపీఎంసెట్ టూ థౌజండ్ ట్వంటీ వన్కి సంబంధించిన వెబ్సైట్ అనమాట ఈ వెబ్సైట్లో ఇక్కడ చూడండి లిస్ట్ ఆఫ్ పెండింగ్ అప్లికేషన్స్ అని ఉంది దీని మీద ట్యాప్ చేయండి మనకి ఇక్కడ చూడండి ఇవన్నీ అప్లికేషన్ రిజెక్ట్ అయినాయి కొన్ని అలాగే కొన్ని అప్లోడ్లో ప్రాబ్లం ఉన్నాయి ఇంకా మరికొన్ని డేటా మిస్మ్యాచ్ అయినాయి అన్ని డీటెయిల్స్ అయితే మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి ఇంటర్ ఫైల్ రిజెక్టెడ్ అని ఉంది నెక్స్ట్ వచ్చేసేసి దానికి కారణం కూడా వీళ్ళైతే చెప్పడం జరిగింది ఇలా కిందకు వచ్చినట్లయితే ఇంకా మరిన్ని రీజన్స్ అయితే వాళ్ళైతే చెప్పడం జరిగింది చూడండి రీఅప్లోడ్ ఎట్ అప్లికేషన్ అని ఉంది సో ఇవైతే దీనికి సంబంధించిన పెండింగ్ అప్లికేషన్స్ అనమాట ఇవి చూడండి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వడం జరిగింది అలాగే నేమ్ ఇవ్వడం జరిగింది అలాగే హెచ్ఎల్సి యూజర్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది అలాగే స్టేటస్ ఆఫ్ అప్లికేషన్ అని వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగానైతే మనం ఆన్లైన్ ద్వారానైతే ఈ విధంగానైతే పెండింగ్ అప్లికేషన్స్ అయితే చెక్ చేసుకోవచ్చు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు ఈ పెండింగ్ అప్లికేషన్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళి ఎందుకు ఇలా జరిగిందనేది వాళ్ళైతే అడిగినట్లయితే వాళ్ళైతే దీనికి సొల్యూషన్ అయితే వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది ఇది ఫ్రెండ్ ఫ్రెండ్ ఈ వీడియోలో మనం ఏపీఎంసె టూ థౌసండ్ ట్వంటీ వన్కి సంబంధించి పెండింగ్ అప్లికేషన్ లిస్ట్ అనేది మనం ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనే విషయాన్ని అయితే తెలుసుకున్నారు ఇది ఫ్రెండ్ ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు ఇక్కడ క్రింద ఉన్న మీద అయితే ప్రెస్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా కామెంట్లోని అనుకోండి నాకు తప్పనిసరిగా క్రింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఈ వీడియో ఎంత ఫ్రెండ్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్